నిలబడండి. పెళ్లికి పిచ్చి వేస్తున్నారా? కొంచెం వెయ్యండి స్వామి. కొంచెం వెయ్యండి, ఇంకొంచెం వెయ్యండి అంటే ఇక్కడ మిగిలేదేమిటి? నా గోష్పాదం నువ్వు. నా పేరు అప్పలమ్మ స్వామి. కళ్ళు సరిగా రావాలని దేవుని కోరుకో. అలాగే స్వామి. ఎటు చూస్తున్నావు? మీ గోష్పాదాన్ని. చిట్టి నువ్వా, ఉండు, మీ నాన్నగారితో చెప్తాను. ముందు అవతల పద. రెండు సార్లు పెట్టాను స్వామి, ఇంకా పేపేపాను. సరిపోయిందా? సరిపోకపోతే రఫ్ ఆడించేసాను. రే చాకు, నీకు సరిపోయింది గాని మంచినీళ్లు కావాలి. మంచినీళ్లు బంగారు కోడి పెట్ట వచ్చనండి. చూసుకోండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, కొంచెం ఇయ్యి బాబా. ఏంట్రా ఇచ్చేది? నీళ్ళు. ఒళ్ళు ఎలాగ ఉందిరా యాదవా? బల్పం పట్టి బామ్మ ఒళ్ళు ఈ పాడుకుంటా పోరా. అమ్మని తీయని దెబ్బ ఎంత లేతగా ఉన్నదే బుగ్గ. ఏమే, వీళ్ళందరినీ దగ్గర చేసుకుని సినిమా పాటలు నేర్పిస్తా పాడు చేస్తున్నావు అన్నమాట. అమ్మో అమ్మో, సచ్చిన వాళ్ళారా, నా కొండ చిల్లాడతారా? మీ చేతిలో వెళ్ళిపోను. ఏంటి వంకాయ కూర ఉంటావా? కోడి గుడ్డు కాదా? గాడిద గుడ్డే కాదు, ఎదిగిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని వంట చేయాల్సిన కర్మ పట్టింది నాకు. అది నీ అదృష్టం. అఘోరించం. భూమి మీద పడగానే తల్లిని మింగావు, నన్ను వంటాన్ని చేశావు. నీకు తోడు ఉక్రోషం ఒకటి. నన్ను తిట్టు కొట్టు, అంతేగాని అమ్మ చంపేనని మాత్రం ఆలొద్దు. లేదులే, ఇది నీ మీద కోపం కాదమ్మా. కనిపించే దేవుణ్ణి ఏమీ అనలేక కనిపించుతున్న నీ మీద పడేచ్చి రాదు. ఇంకెప్పుడు అనలేమ్మా, తిను. రేపు కోడిని కోసి పెడతానంటే తింటా. అట్లాగే. నిజంగా? తప్పకుండా చేసి పెడతానమ్మా. ఇప్పుడు పక్కింటి సరోజని కడుపైతే కోరికలు నీకు పుడుతున్నాయేమే తల్లి. నిన్ను తొందరగా నీ బావ చేతుల్లో పెట్టి ముక్కుతాడు వేస్తేనే గాని దారికి రావు. కపట్టానికి నాలాంటి పర్సనాలిటీలు కావాలరా? నీలాంటి మున్సిపాలిటీలు కాదు. పులిరాజు అన్న, నువ్వు ఈ బిల్లు బుక్ తీసుకుని ఇంటి పని వసూలు చేయి. మనం వెళ్ళి వాడిని పట్టుబట్టి వస్తా. నేను కూడా వస్తా. చెప్ప. అమ్మో అమ్మో, అక్రమ నాపడంలో నేను నెంబర్ వన్. నా చేతిలో కత్తి ఉంది. అదొక కత్తె, నాది చూపించనా? రే కట్టం పోదు, ఆ బిడ్డనిచ్చి లేదా పొట్టలో పొడుస్తా. కత్తి దించే లేదా వీణి పొడుస్తా. సింగినాదం జీలకర్ర, బొంగునాదం ఫ్రూట్ కర్ర, విర్రవిక్ర విర్రి వెథవ. మర్యాదగా పెట్టించు. అడుగేసావో, ఈడి గొంతు పిసికేస్తా. బిల్లు కలెక్టర్ అనుకున్నావా? ఢిల్లు ఉన్నవాణిరా, బ్యాక్ లో దన్నానంటే ఫ్రంట్ లో రాలిపోతాయి పళ్ళు. ఏంట్రా ఎర్రి మోహేష్ గారు చూస్తున్నావు? కత్తి చూసావు కదా, ఈ సైడ్ అంటే మెడకాయ మీద తలకాయ ఉండదు. ఇచ్చారా ఫగాడిచే?
ఇలాంటి వాళ్ళు బతకని కొడతారా? అయ్యా చంపొద్దు. సెంటిమెంట్ తో ఇలాంటి మెంట బతికిస్తే ఎంతో మంది ఇళ్లాళ్ళ తాలిపొట్టు తెగిపోతాయి. నువ్వు తప్పుకోమ్మా. ఏమి చంపితే నా తాలిపొట్టు తెగిపోతుంది బాబు. మొగుడు ఏంటి నీ మొగుడే నీ బిడ్డ ఎత్తుకుపోతున్నాడా? ఇంకా నయ్యో నిన్ను లేపుపోయాడు కాదు. మూసుకో. అది సరే, బిడ్డను ఎందుకు ఎత్తుకుపోతున్నాడు? బాగా తాగుడికి బానిసైపోయాడు బాబు. ఇంట్లో ఉండే వస్తువులన్నీ తాకట్టు పెట్టాడు. నా తాళిబొట్టు కూడా అమ్మేశాడు. ఇక మిగిలింది పిల్లాడే. వీణి కూడా తాకట్టు పెట్టి ఒకసారి నీ ఫేస్ ఇట్టా చూపెట్టరా. బీడీ కట్ల మీద పబ్లిసిటీ ఫేస్ నువ్వును. ఎలా హరిశ్చంద్రుని ధర్మరాజుని బీట్అవుట్ చేద్దాం అనుకుంటున్నావా? ఈ రోజు నుంచి మందు తాగను బాబు. తాగితే ఏమవుతుందో తెలుసా? ఆడోళ్ళు చీపురు కట్టుకొని ఎమ్మడబడి కొడతారు. అది విన్నావు కదా? జాగ్రత్త. పులిరాజు అన్నా, ఈ ఊళ్ళో ఒక్కడూ సరిగ్గా పన్ను కట్టడం లేదంటారా? సైకిల్ తొక్కి తొక్కి మోకాళ్ళు నొప్పులు పుట్టడమే కానీ పన్ను పెడితే ఇంట్లో దొరతానేనన్నా? నా వల్ల కాదు. సైకిల్ నువ్వనే దొక్కేది. నోరు మూసుకున్నరా. నీకు మూడు ముళ్ళు వేస్తే కదా ధరికి రావే. చిపో, నేను కింద పడి ఏడుస్తుంటే గాడిద గాడిద అంటే నీ అబ్బా గాడిద. ఎంత తీయగా అడిగావే నా పలకోవా. కింద పడితే తగలదా దెబ్బ? మనకెదురొస్తే సింగినాదం జీలకర్ర బొంగునాదం ఫ్లూటు కర్ర రవిక విశాలాక్షి. అబ్బా అన్నా, నలిగిందా విరిగిందా? ఎముక విరిగింది, కంట నలిగింది. ఈ ఆకులతో కట్టు కడితే తగ్గిపోతుంది. నీ అబ్బ, ఇప్పుడు నీ వీపు పొగులుద్ది. ఇక్కడ నీ యొక్క మరి నొప్పిగా ఉందా బావా? లేపనా 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 లేపనం పుయ్యనా అంటూ సతాయించకి చక్కలి బిల్లి. పిన్ని వెన్నపూస వైద్యం చేస్తే తప్ప పెళుక్కుని విరిగిన భూమిగా తడుక్కుని అతుక్కోదు. అబ్బో అబ్బా పిన్ని అబ్బా, నీకేం తెలుస్తా నొప్పుల గురించి సన్నాసి? బిడ్డ నొక్కునే దానికి తెలుస్తుంది పురుటి నొప్పులు, భూమికి విరిగిన వాడికి తెలుస్తాయి లెగ్ నొప్పులు. భూమికి విరిగిందిరా, నరం చెదిరి ఉంటుంది అంతే. పిన్ని, ఈవిడ విరిగిన ఎముకలు మళ్ళీ విరిచేస్తుందో లేక అతికిస్తుందో కనుక్కో. పడు చూడివి, ఆ మాత్రం ఓర్చుకోలేకపోతే ఎలారా కొర్రాడా? ఓర్చుకోవటానికి ఆర్చుకోవటానికి తీర్చుకోవటానికి వయసు ఖర్చైపోయిన ముసలు దానివి. నీ దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి? వెళ్ళిపో. పార్వతమ్మ రేపొద్దునొచ్చి మళ్ళీ ఒక పట్టు పడతా. అలాగే అమ్మో, ఇక మళ్ళీ రాకు. పిన్ని, వేటుకు వెళ్ళిన గన్బాబాయ్ ఉడుము పట్టుకొస్తే దాని నూనె రాస్తాను. మరి గన్బాబాయ్ పులిండి కొట్టుకొస్తే? పిచ్చుకల్ని కొట్టుకొచ్చా. ఇవి అడవి పిచ్చుకుల్లా లేవి, ఊర పిచ్చుకుల్లా ఉన్నాయి. బజార్లో కొనుక్కొచ్చి ఉంటాడు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఒక్కటే గుండుంది. ఎత్తి పేల్చానంటే డామ్ను పేలిపోతావు. నేను వేటకు బయలుదేరినప్పుడు ఈ శ్రమ కూర్చున్నావు. అసలు ఇవాళకి ఇక లేవా? నీ మెంటాలిటీ నాకు తెలుసు బాబాయ్. ఎవడన్నా కడుపు నిండా తింటుంటే చూసి వార్తలేవు. ఆకు నాకాలి కదా. ఇంకా నయం నేల నాకాలి కదా. అలా కాల్చి పారేస్తా. లేస్తాలే. ఈ పెరుగన్న పులుసు తినొద్దా? ఒరే ఒరే ఒరే, నా మంచి తన్నాన్ని అలుసుగా తీసుకుని ఊర పందిలో మేసేస్తున్నావు కదరా. పార్వతి, ఈ పిట్టల్ని వేపుడు చేయి, లొట్టలేసుకుంటూ తింటా, విషయం తర్వాత చెప్తా. నాకు కూడా ముక్క పెట్టి బాబాయ్, పిట్ట మాంసం తింటే బాగా ఏడొచ్చేద్దంట. ఇప్పుడు ఎక్కిన వేడి చాలు, స్పీడ్గా లాగించు. ఏంటి బాబు నూనె రాయిస్తున్నా? ఏమైంది? అబ్బా ఓ అడ్డగాడితే గుద్దింది. ఎవరి గాడిదా చెప్పు, కాల్చి పారేస్తా. ఏంటి కాల్చేది? గుద్దింది ఎవరో కాదు, మీ మేన కూడా అయితే కష్టం. భలే పని చేసావే. ఏంటి అంత పగలబడి అవుతున్నారు? ఇదేం చేసిందో తెలుసా? గాడిద మీద ఎక్కి వీళ్ళ బావకి డాష్ ఇచ్చిందంట. పైన పడ్డా? కింద పడ్డాడు. పెళ్లి చేసుకుంటే మంచం మీద పడతాడులే. ఇవి మీ బావంటే నీకు ఇష్టమేనా? ఇంత అయితే తొందరగా పెళ్లి చేసుకుని తిరుపతికి మా ఇంటికి రండి, కొండ మీద తీసుకెళ్తాను. ఈ ఏడాది ఊళ్ళో బిట్టే పిల్లల సంఖ్య తగ్గించకపోతే మన ఇద్దరు చోక నోడబెక్కతో అదిగో తాకిదిచ్చారు. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లా? వాళ్ళకే పిల్లల సంఖ్య తగ్గించమని సల్లంగా చెప్తారు. అసలు మన దేశంలో మనసులు సరదాకి ఉద్యోగాలు వ్యాపారాలు తెస్తున్నారు తప్ప ముఖ్య వృత్తి పిల్లలు పుట్టించడమే కదా. ఏంటి మంచి కాహం మీద ఉన్నారు? ఏముంది, ఈ ఏడాది పుట్టే పిల్లల సంఖ్య తగ్గించకపోతే మా ఇద్దరు ఉద్యోగాలు పడతాయని గవర్నమెంట్ నుంచి సింహం వచ్చింది. అంతేనా? ఇదో పెద్ద సమస్య. నా దగ్గర లక్ష ఐడియాలు ఉన్నాయి. ఏదో ఒకటి వదులు చూద్దాం. 100 రూపాయలు.
ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటలు పిల్లల్ని పుట్టించే ఫ్యాక్టరీలు, అట్లాంటి జంటలు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళ మధ్య ఫిట్టింగ్ పెడితే కట్టింగ్ లేకుండా ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోద్ది. ఈ ఐడియా బాగానే ఉంది. బాగానే ఉందనుకో, కానీ కొత్త జంటలు ఎక్కడ దొరుకుతాయి అబ్బా? మంగళ షాపుల్లో తారు రోడ్ల మీద తాడి చెట్ల మీద ఎగురుతూ ఉంటారు. ఆ మోహన్ చూడు, మరగ్గాసిన తారడబ్బా మోహన్, నువ్వును ఊరి మీద పడండి అయ్యా, వందల కొద్ది దొరుకుతారు. రామావా, ఎంటనే పల్లె దిగుదాం. సరే పద రామా, వంద రూపాయలు. రామావా, భోజనాడు భోజనాడు.